మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించు. మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించు. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా మరణిస్తే మాత్రం నీ తప్పే. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా మరణిస్తే మాత్రం నీ తప్పే. పాజిటివ్గా ఉంటే శబ్దం సంగీతం అవుతుంది, కదలిక నాట్యమవుతుంది, చిరునవ్వు ఓ హాస్యమవుతుంది, మెదడు ధ్యాన మందిరముగా మారుతుంది, జీవితం ఓ సంబరంగా ఉంటుంది. పాజిటివ్గా ఉంటే శబ్దం సంగీతం అవుతుంది, కదలిక నాట్యమవుతుంది, చిరునవ్వు ఓ హాస్యమవుతుంది, మెదడు ధ్యాన మందిరముగా మారుతుంది, జీవితం ఓ సంబరంగా ఉంటుంది. నువ్వు మోసేంత సంపద నీ దగ్గర ఉన్నా నిన్ను మోసే నలుగురు నీ పక్కన లేకుంటే నీ జీవితం వృధా. నువ్వు మోసేంత సంపద నీ దగ్గర ఉన్నా నిన్ను మోసే నలుగురు నీ పక్కన లేకుంటే నీ జీవితం వృధా. కార్యసాధనకు కోపము బలప్రయోగం కన్నా మృదుత్వము మిత్రతత్వము ఎంతో శక్తివంతమైనవి. కార్యసాధనకి కోపము బలప్రయోగం కన్నా మృదుత్వము మిత్రత్వము ఎంతో శక్తివంతమైనవి. తడిసిన సిమెంట్ లాంటి వారు పిల్లలు, వారి మీద ఏం పడినా అది జీవితాంతం చెరగని ముద్ర వేస్తుంది. తడిసిన సిమెంట్ లాంటి వారు పిల్లలు, వారి మీద ఏం పడినా అది జీవితాంతం చెరగని ముద్రగా చేస్తుంది. విజయానికి కావలసింది 10% ప్రేరణ, 90% కఠోర శ్రమ. విజయానికి కావలసింది 10% ప్రేరణ, 90% కఠోర శ్రమ. మీ ఆలోచన సరళిని మార్చుకుంటే మీ జీవన సరళి తనంతట అదే మారుతుంది. మీ ఆలోచన సరళి మార్చుకుంటే మీ జీవన సరళి తనంతట అదే మారుతుంది. మనసనే ఉద్యానవనములో పూల మొక్కల్ని నాటకపోతే వాటి స్థానంలో కలుపు మొక్కలు మొలవచ్చు. మనసనే ఉద్యానవనములో పూల మొక్కల్ని నాటకపోతే వాటి స్థానంలో కలుపు మొక్కలు మొలవచ్చు. నీ వద్ద ఇతరుల గురించి చెడుగా చెప్పేవారు నీ గురించి ఇతరుల వద్ద చెడుగా చెప్తారు. అలాంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. అలాంటి వారు క్యాన్సర్ వైరస్ కన్నా ప్రమాదకరం. స్వచ్ఛమైన గ్లాసుడు పాలలో ఒక విషం చుక్క లాంటి వారు. నీ వద్ద ఇతరుల గురించి చెడుగా చెప్పేవారు నీ గురించి ఇతరుల వద్ద చెడుగా చెప్తారు. అలాంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. అలాంటి వారు క్యాన్సర్ వైరస్ కన్నా ప్రమాదం. స్వచ్ఛమైన గ్లాసుడు పాలలో ఒక విషం చుక్క లాంటి వారు. విజయం మనకు ఒకే దారిని సూచిస్తుంది, కానీ అపజయం 100 పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యను వదలకు. విజయం మనకు ఒకే దారిని సూచిస్తుంది, కానీ అపజయం 100 పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యను వదలకు. మనల్ని విజయం నుంచి 3 దూరం చేస్తుంటాయి. మొదటిది, మనం చేయగలమా మన వల్ల కాదు అన్న ఆలోచన. రెండవది, ఓడిపోతామేమోనన్న సందిగ్ధంతో కూడిన భయం. మూడవది, రాజీ పడిపోయే తత్వం. ఇక కష్టించి చాలే, కష్టపడింది చాలే అని చివరి క్షణాల్లో రాజీ పడిపోయి లక్ష్యం నుండి పక్కకు తప్పుకోవడం. ఈ 3 అవరోధాలను అధిగమిస్తే విజయం సాధించకుండా మనల్ని ఎవరూ ఆపలేరు. మనల్ని